అలాగే అప్పుడప్పుడు అనుకునే ఉంటాను, డ్యాన్స్ మాస్టర్ కానీ మనం పెరిగింది అక్కడే కదా, ఆంధ్రాలే కదా, మనం హైదరాబాద్లో ఏదో ఒక స్టార్ట్ చేయాలి, మంచి టైం చూసి స్టార్ట్ చేయాలి అనుకున్నాను. అది ఇప్పుడు నాకు మైండ్లో పట్టి మా అమ్మ కూడా ఇది మంచి టైం స్టార్ట్ చేయమని చెప్పింది, అందుకే ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ మనం స్టార్ట్ చేసే ముందు మిగతా వాళ్ళ దగ్గర తీసుకుని నేను ఎప్పుడు స్టార్ట్ చేయలేదు, ఎందుకంటే ఇంట్లో 60 మంది పిల్లలు చదువుతున్నారంటే మిగతా వాళ్ళు అయితే ఇప్పుడు ట్రస్ట్ బయట పెట్టి రెంట్కి తీసుకుని ఏదో చేస్తారు. నా ఇంట్లోనే ఫస్ట్ స్టార్ట్ చేశాను, మన ఇస్తేనే మిగతా వాళ్ళు ఇస్తారని చెప్పేసి. అలాగే హైదరాబాద్లో స్టార్ట్ చేసే ఈ ట్రస్ట్కి ఫస్ట్ నేను 50 లాక్స్ ఇస్తున్నాను. ఆ 50 లాక్స్లో ఓపెనర్ సర్జరీ చేయాలని ఆశ. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికైనా అలాంటి ప్రాబ్లం ఉంటే నన్ను కాంటాక్ట్ చేయండి, అలాగే చదువుకు చాలా కష్టపడి ఉంటే వాళ్ళు కూడా ప్లీజ్ కాంటాక్ట్ చేయండి. నా వల్ల ఈ రోజుల నుంచి మనం తెలుగు వాళ్ళకు కూడా, ఎందుకంటే నాకు తమిళ్లో ఎంత బిజినెస్ అవుతుందో ఎంత బాగా వెళ్తుందో తెలుగులో కూడా నాకు అలా అవుతుంది, నేను తప్పకుండా ఇక్కడ కూడా చేయాలి. సో మీ ఆశీర్వాదం అన్నీ కావాలి. ఈ అన్నిటికైనా చిరంజీవి గారికి నేను ఫోన్ చేసి, అన్నయ్య నేను వచ్చి ఇలాగ ట్రస్ట్ స్టార్ట్ చేస్తున్నాను అన్నయ్య కాంచన పిక్చర్లో, మీరు ఒకసారి వస్తే బాగుంటుందని, లేదురా నేను షూటింగ్ వెళ్తున్నాను కేరళకి, నీ గురించి విన్నాను చదువుతున్నాను అని, మదర్ గుడి కట్టింది నుంచి అన్ని, నేను రాలేను నీకు ఒక బైట్ పంపిస్తాను నేను అన్నారు. నేను అనుకున్నాను అన్నయ్య ఏమో నాకు ఎప్పుడు ఆశీర్వాదం ఇక్కడ స్టైల్ని ఒక పిక్చర్ చేసేప్పుడు కానీ, ఎప్పుడు నాకు డ్యాన్స్ మాస్టర్ నుంచి ఇప్పుడు దాకా ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు, అలాగే ఒక బైట్ మటు పంపిస్తారు ఆశీర్వాదం ఉంటుందని అనుకున్నాను. తర్వాత చూస్తే ఆయన 10 లాక్స్ ఫస్ట్ నేను ఇస్తానని చెప్పారు. సో చిరంజీవి గారు నాకు ఎలాగంటే ఒక చిన్న కథ ఉంది. దేవుడు ఎలా వస్తారంటే, ఒకడు నీళ్ళల్లో బాగా మునిగిపోయారంట, అప్పుడు ఒకడు బోట్లో వచ్చి నాన్న అంటే, లేదు దేవుడు నన్ను కాపాడతాడని చెప్పారంట. మళ్ళీ ఇంకొకడు చాలా కష్టపడి వచ్చి బాబు హెల్ప్ చేస్తానని, నువ్వు కాపాడక్కర్లేదు దేవుడు ఉంటారు నువ్వు హెల్ప్ అన్నారంట. హెలికాప్టర్లో ఒకడు వచ్చాడు, రే వచ్చేయరా ఇప్పుడున్నా ఇంత దూరం తల్లి నీళ్ళు వచ్చేసిందిరా వచ్చేయరా అంటే, దేవుడు కాపాడతారు సార్ మీరు వెళ్ళండి అంటారు. తర్వాత వాటర్ ఫుల్గా ఉంది, చనిపోయాడు అబ్బాయి. అక్కడ వెళ్ళి గొడవ పడుతున్నాడు, నువ్వు వస్తావును కదరా నేను వెయిట్ చేశాను, దేవుడా నువ్వు ఎందుకు నన్ను కాపాడలేదని అన్నాను. రే ఫస్ట్లో బోట్లో వచ్చింది కూడా నేనే రా, హెలికాప్టర్లో వచ్చింది కూడా నేనే వచ్చి నీకు సపోర్ట్ చేద్దాను అనుకుంటే నీ వద్దన్నావు, మనిషి రూపంలోనే నేను వస్తాను, మనిషి రూపంలోనే వచ్చి హెల్ప్ చేస్తాను, నా రూపంలో నేను వచ్చానంటే నువ్వు చూడలేవు నన్ను. సో ఒక్కొక్క మనిషి రూపంలో నేను ఉన్నాను, మనిషిని ఇంట్లో ఉన్న వాళ్ళని ఫ్రెండ్స్ని నువ్వు ఎంత ప్రేమగా చూసుకుంటావో నాకు అంత ఇష్టం, సో నీ మనిషి రూపంలోనే వస్తారని అప్పుడు దేవుడు చెప్పారంట. ఆ మనిషి రూపం ఎవరంటే నాకు చిరంజీవి గారు. చిరంజీవి గారు డ్యాన్స్ మాస్టర్గా నాకు మనిషి రూపంగా దేవుడిగా వచ్చారు. సో ఆయన ఆశీర్వాదం ఉంటే నేను ఈ హైదరాబాద్లో ఆంధ్రాలో కానీ ఎక్కడైనా ఈ చారిటబుల్ ట్రస్ట్ చాలా పెద్ద రేంజ్కి తీసుకెళ్ళి నా వల్ల ఆయన హెల్ప్ని చెప్పకూడదు, ఇది నేను చెయ్యాలి, ఎందుకంటే మీ దగ్గర డబ్బులు తీసుకుంటా నేను చెయ్యాలి. సో అన్నయ్యకి ఈ టైంలో నేను చాలా 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 థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నాకు ఒకే ఒక ఆశ, అన్నయ్య వచ్చిన తర్వాత ఎంతమందికి అన్నయ్య ఇచ్చిన 10 లాక్స్లో నేను ట్రస్టు హైదరాబాద్లో చెన్నైలో ఎలా చేస్తానంటే, ముందు వచ్చే వాళ్ళు అడిగే వాళ్ళకి అందరు కంట్లో నీళ్ళు పెట్టుకుని వస్తే ఇచ్చేస్తాను. దాంట్లో కూడా డ్రామాలు జరుగుతున్నాయి, నాటకాలు జరుగుతున్నాయి తర్వాత తెలుసుకున్నాను నేను. నా ట్రస్ట్ ముందు వచ్చే ముందు వరకు బాగా జ్యువెల్స్ అన్నీ వేసుకుని వస్తారు, నేను ఒక మాడి మీద నుంచి చూస్తున్నాను. నా ట్రస్ట్కి వచ్చే ముందు ఇదన్నీ తీసేసి ఇక్కడ వచ్చి నా ముందు ఏడ్చారు. అప్పుడు అనుకున్నాను, ఓ ఇది హెల్ప్ చేస్తే కూడా కరెక్ట్ అయిన మనిషికి ఆ డబ్బులు వెళ్ళాలి, ఎందుకు మనం కూడా కష్టపడుతున్నాం. చిరంజీవి గారిని ఇచ్చే ఆ 10 లాక్స్ని నేనే ఈ షూటింగ్ ఫినిష్ అయిన తర్వాత ఎక్కడ కష్టపడే వాళ్ళు ఉన్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళి, వాళ్ళు ఎవరు కష్టపడుతున్నారో, వాళ్ళకి ఎంత సహాయం కావాలో కరెక్ట్గా తెలుసుకుని, ఆ హెల్ప్ చేసే వాళ్ళు ఎవరెవరు, అన్నయ్య ఇచ్చిన 10 లాక్స్ ఎవరెవరు హెల్ప్ పొందుతున్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి అన్నయ్య ముందు ఒక స్టిల్ చేసి, అన్నయ్య మీరు ఇచ్చిన డబ్బులు వీళ్ళందరూ హెల్ప్ చేరిందని అని చెప్పాలి. అన్నయ్య తప్పకుండా ఆ ఫంక్షన్కి వస్తారు. ఈ సందర్భంలో నాకు డ్యాన్స్ మాస్టర్గా ఛాన్స్ ఇచ్చిన అందరు హీరోకి థ్యాంక్స్ చెప్పుకున్నాను, ఎందుకంటే నేను కష్టపడేటప్పుడు వాళ్ళు ఛాన్స్ ఇవ్వలేదంటే నేను ఈ పొజిషన్ వచ్చినవి కాదు. అలాగే ఇక్కడ ఉన్న డైరెక్టర్లకి, ఇక్కడ వచ్చిన ప్రొడ్యూసర్ వాళ్ళకి అందరికీ థ్యాంక్స్, మీడియా వాళ్ళకి థ్యాంక్స్,
ఈ ట్రస్ట్ బాగా రావాలని ఇక్కడ ఉన్నవాళ్ళు మీ ఆశీర్వాదం కావాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ లారెన్స్ గారు. ఎల్సిటి సో లారెన్స్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మీరు చాలామందికి ఇలానే సహాయం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాము. అండ్ కాంచనా 3 కనకవర్షం కురిపించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. మధు గారికి ఇలానే వాళ్ళని చిత్రాలు మా అందరికీ తెలుగులో అందించాలని కోరుకున్నాం. థ్యాంక్ యూ లారెన్స్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఇవాళ ఈ కార్యక్రమానికి విచ్చేసిన అరవింద్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఇక్కడికి విచ్చేసిన లగడపాటి శ్రీధర్ గారు, ఇక్కడ వచ్చి లోపల ఎంటర్ అయిన వెంటనే క్లాప్ తోటు మీరు నవ్వుతోటు చాలా హ్యాపీగా ఫీల్ అయింది నాకు. వచ్చిన ఫ్యాన్స్ అందరికీ, చిరంజీవి గారి ఫ్యాన్స్కి, మిగతా ఫ్యాన్స్ అందరికీ నా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.